బతుకమ్మ చీరల పంపిణీ పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగర్ కర్నూలు జిల్లా పెంట్లవల్లి మండలం మంచాలకట్టలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డిల చిత్రపటాలకు మహిళలు పాలాభిషేకం నిర్వహించారు. దసరా బతుకమ్మ పండుగలకు చీరలను అందజేయడం పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. మాకు ఏపీ లేదు. మహిళలకు పింఛన్ ఇస్తున్నాడు, 15 కిలోల బియ్యం ఇస్తున్నాడు, ప్రీ బియ్యం ఇస్తున్నాడు. మాది ఒకసారి నీళ్ళ కొట్టకపోయింది. ఈ ఊరు కొట్టకపోతే ఇంటికి 10-15 వేల రూపాయలు ఇచ్చిపోయినరు. మాకు 8 ఏండ్లనుంటి మంచిగా జరుగుతుంది, మంచిగా చేస్తున్నారు కేసీఆర్. మాకు ఇప్పుడు మా ఊర్లో ఏదో జరిగింది అని మాకు ఎన్నడు రాని నలుపు ఇవ్వాలని నలుపు వచ్చింది అని మమ్మల్ని చిన్నసూపు ఎమ్మెల్యే గారు కానీ ఎంపీలు కానీ నిరంజన్ రెడ్డి కానీ ఉన్నపర్తి నిరంజన్ రెడ్డి కానీ మాకు చిన్నసూపు ఎప్పటికీ చూడరాదు. మేము ఎప్పుడు మేము సరిపంచ తరపునే మేము జీవించవలము. మహిళలము మేము మా టీఆర్ఎస్ ఉంటే నిరంజన్ రెడ్డి మంత్రికి, మా ఎమ్మెల్యే గారికి, హర్షవర్ధన్ రెడ్డి గారికి, మా ఇజ్జి సార్ గెలుస్తాడు, ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మరి మరి గెలుస్తాడు. కొల్లారం టీఆర్ఎస్ కే ఓటేస్తాం. మా ఊరు మొత్తం కట్టుబందిగా ఒక్కటే ఉంటది. నేను మంచాలగడ్డ సర్పంచ్ విజయ్ నా పేరు. మా గ్రామంలో 2 రోజుల క్రితం బతుకమ్మ చీరలు కాల్చిందని చెప్పి ఒక లేనిపోని వార్తను ప్రసారం చేయడం జరిగింది. దాని గురించి చిన్న వివరణగా ఈరోజు మేము చెప్పదలసిన విషయం ఏంటంటే, ఈరోజు కేసీఆర్ గా పంపించిన చీరలను మా దగ్గరున్న మహిళలు ఎంతో సంతోషంగా స్వీకరించారు. ప్రతిపక్షాలకు చెందిన ఓన్లీ 2 మహిళలు వారి రాజకీయ లబ్ధి కొరకు వారికి సంబంధించిన మగ వ్యక్తులు వచ్చి ఆ చీరలను రోడ్డుపై అంటించి లేనిపోని సమస్యను సృష్టించి మా గ్రామాన్ని చాలా అబాసుపాలు చేసిండ్రు. మా గ్రామంలో తెలంగాణలో అందరికంటే లబ్ధి పొందిన గ్రామం మా అంచలగట్ట అని కూడా చెప్పుకోవచ్చు.